Oh. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवहै तेजस्विनावधीतमस्तु मा विद्विषवहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापी यत्सर्वं त्रैलोक्यं सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् పరమానందమాధవం ఆధ్యాత్మిక జిజ్ఞాసులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమసు ఈనాటి కార్యక్రమంలో మనం రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం నుండి చూద్దాం अकीर्ति चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् संभावितस्य च कीर्तिः मरणादतिरिच्यते अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते, ते व्ययाम् సంభావిత్యీర్తి మరణా భూతాని అంటే జనులు తే నీ యొక్క అవ్యయం తరగని అకీర్తిం అకీర్తిని కూడా కథయిష్యి చెప్పుకుంటారు సంభావితస్య ఎన్నో మనలను పొందినటువంటి వానికి అకీర్తి అంటే అపకీర్తి మరణాత్ మరణం కంటే కూడా అతిరిచ్ఛతే ఎక్కువగా ఉంటుంది ఇంకా ప్రజలు నీకన్నా అంటే నిన్ను గురించి అంతు లేకుండా అప్రతిష్ఠాకారంగా అంటే అప్రతిష్టాకరంగా మాట్లాడతారు మానవంతుడి అకీర్తి మరణం కంటే బాధాకరం కదా ఎందుకంటే ఇక్కడ మరి నీవు యుద్ధం నుంచి బయటికి పారిపోదామని ఆలోచిస్తున్నావు కదా అర్జున సో యుద్ధం చేయకపోతే నీకు మరి దానివల్ల నీ స్వధర్మాన్ని కీర్తిని అన్నింటినీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు అలాగే చాలామంది అర్జునుడు ఊరికే అలా డంబాలు పలికేవాడే ఊరికే అలా ఎవరో తీసుకొచ్చినటువంటి జయాన్ని తన జయంగా మార్చుకున్నాడు ఎందుకంటే ఇంతవరకు నీవు చేసినటువంటి మంచి పనుల యొక్క ఆ జాబితా ఏదైతే ఉందో అంటే నువ్వు ఎన్ని యుద్ధాలలో అక్కడ ఫలితాన్ని పొందినప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు వెన్ను తిరిగి వెనక్కి పారిపోతూ ఉంటే జనులందరూ కూడా ఇదంతా కూడా ఊరికే ఒక భోగస్సే అర్జునుడికి శక్తి సామర్థ్యాలు లేవు అనేటటువంటివి మాట్లాడుతారనమాట అందుకని నిన్ను గురించి లేకుండా అప్రతిష్టాకారంగా అంటే ఇక్కడ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా నిన్ను మరి కిరీటి రకరకాలుగా పేర్లు ఉన్నటువంటి నిన్ను అనవసరంగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మానవంతుడికి అకీర్తి కంటే అకీర్తి మరణం కంటే బాధాకరం ఎందుకంటే మనకి మహాభారతంలోనే మనం చదువుకుంటూ ఉంటాం చాలా విషయాలు ఎప్పుడైనా కూడా అర్జునుడి యొక్క ధనస్సుని ఎవరైనా కూడా అప్రతిష్ఠ అప్రతిష్టాకరంగా మాట్లాడితే ఒకవేళ నిందిస్తూ మాట్లాడితే అది ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఆఖరికి తన సొంత సోదరులైనప్పటికీ కూడా వాళ్ళని కూడా మరి వాళ్ళని నేను మట్టు పెడతాను అనేటటువంటి ఒక శపథాన్ని చేస్తాడు అర్జునుడు ఆ ఉద్దేశంలో జరిగినటువంటి విషయం ఏమంటే యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకసారి కర్ణుడి మీ అంటే కర్ణుడు ద్వారా చాలా దెబ్బలు తింటాడు ధర్మరాజు ఎప్పుడైతే ధర్మరాజు దెబ్బలు తిని ఇంక తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోతాడనమాట అంటే ఇప్పట్లోలా కాదు యుద్ధం అనేటటువంటిది అప్పట్లో యుద్ధానికి ఒక ప్రదేశం అంటూ ఉండేది దానికొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి చాలా ఉండేవి సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమయం వరకే ఫైటింగ్ తర్వాత అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఒకే చోట మళ్ళా భోజనం అనమాట అంతటి నీతి నియమాలు అప్పట్లో యుద్ధం యుద్ధం చేసేటటువంటి సమయంలో ఉండేవి ఇప్పుడైతే తప్పు చేసింది ఒకరైతే చిన్నపిల్లల మీద పట్టణాల మీద తర్వాత మహిళల మీద బాంబులు వేసి చంపేస్తున్నారనమాట ఇది వేరే విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాదు అప్పుడు అయితే ఎప్పుడైతే ధర్మరాజు వెళ్ళాడో అక్కడికి ఆ సందర్భంలో ఆయన శిబిరంలో మరి ఆ దెబ్బలన్నిటికీ కూడా మందంతా పూయించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారి అర్జునుడు అంటాడు ఆ కృష్ణ అన్నయ్య ఎలా ఉన్నాడో చూసొద్దామా అని చెప్పి శిబిరంలో ఉన్నాడు కదా ఒకసారి అన్నయ్యని పలకరించి మళ్ళీ మనం ఇద్దరంగానికి వద్దామా అని అడిగాడు అనమాట ఆ సందర్భంలో వెంటనే కృష్ణ పరమాత్మ అర్జునుడి ఇద్దరు కూడా ధర్మరాజు యొక్క విడుదల చేసినటువంటి అంటే ఆ యుద్ధ రంగంలో శిబిరంలో ఆయన కలవడం కోసం వెళ్ళినప్పుడు ఆత్రుత పట్టలేక ధర్మరాజు అర్జున ఆ యొక్క కర్ణుణ్ణి చంపేశావా అని అడుగుతాడనమాట అంటే ఇంకా చంపలేదు కదా కర్ణుడిని వెంటనే ఇంకా లేదన్నయ్యా అని కానీ నీకు కుట్టిన దెబ్బల వల్ల ఒళ్ళంతా రక్తశక్తం అయిపోవడం వల్ల ఆయన కోపం వచ్చి నువ్వు ఇంకా కర్ణుణ్ణి చంపలేదా నీ యొక్క గాంధీవం ఎందుకు నీ ధనస్సు ఎందుకు అన్నాడనమాట పొరపాటున అనేసాడనమాట ఆయన నోట్లో నుంచి ఇంకా ఎప్పుడైతే అన్నయ్య ఆ మాట అన్నాడో ఇంకా ఆయన వెంటనే ఆయన శిరశ్చేదం చేయాలి ఎందుకంటే అర్జునుడు శపథం చేశాడు కాబట్టి వెంటనే ఆయన కత్తి తీసుకొని మరి ఇంకా అన్నయ్యని శిరస్ఛేదం చేద్దామనేటటువంటి సమయంలో వెంటనే ఆగు అర్జున అనేటటువంటి మాట వినిపించింది అది ఎవరిదో కాదు కృష్ణ పరమాత్మదే వెంటనే కృష్ణుడు అంటాడనమాట చూడనైనా తొందరపాటు పడొద్దు అని చెప్పి ఒక మాట చూడు మీ అన్నయ్య గారిని నువ్వు 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 నువ్వేం చేసావు నువ్వు అసలు ఏం చేసావని అని చెప్పేసి మీరు అనకుండా నువ్వు 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 అని దూషించు అది మరణంతో సమానం అని చెప్పాడనమాట కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా దూషించాడో పాపం వెంటనే అర్జునుడికి చాలా బాధాకరం అని అనిపించింది అనమాట ఎందుకంటే పూజ్యుడు కదా అన్నయ్య ధర్మరాజు కాబట్టి మర తండ్రితో సమానమైనటువంటి వాడు జ్యేష్ట భ్రాత పితృసమహ అంటారు కాబట్టి వెంటనే కత్తి తన పీక మీద పెట్టేసుకున్నాడు ఎందుకంటే అన్నయ్య నేను ఈ విధంగా దూషించాను కదా కృష్ణ నేను చనిపోతాను అంటాడు అప్పుడు వెంటనే మళ్ళా కృష్ణ పరమాత్మ చూడైనా నువ్వు అలా చేయొద్దు నేను ఇలా చేశాను నేను అంటే మేము 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 అని నేనెంత గొప్పవాడిని నేనెంత శ్రేష్టమైనటువంటి పనులు చేశాను నా నన్ను మించిన వాడు లేడని నిన్ను నువ్వు నీ గురించి నువ్వు అన్నాడు అనమాట అలా ఎప్పుడైతే పొగడేసుకున్నాడో అక్కడ ఆయన అది కూడా మరణంతోనే సమానం అనమాట సో దీన్ని బట్టి ఆలోచించండి మానధనుడు అంటారనమాట మానధనుడు అభిమానధనుడు దుర్యోధనుడు అందుకనే కదా చిన్న చిన్న విషయాలకి ఆయనకు అంత మరి అభిమానం ఉండడం వల్లే కదా ఇంతవరకు వచ్చింది యుద్ధం వరకు కూడా అలాగే ఇక్కడ కూడా మానవంతుడిని అకీర్తి మరణం కంటే చాలా బాధాకరం ఎందుకంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ కూడా ఆయనతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలట ఏమాత్రం మన హద్దులు సరిహద్దులు దాటామా ఇంకా అక్కడ మళ్ళా ఆ చెలిమి చెడిపోతుందనమాట అందుకని ఇక్కడ ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు సరసమంతనంత విరసమగును మాట జారినేని మరి తీసుకోలేము తెలుసు తెలుసుమెలుగమయ్యా తెలుగు బిడ్డ అంటే ఒక్కసారి మాట జారిపోయిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉండదు అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి నీవు ఇంత ప్రతిష్టావంతుడివి ఎన్నెన్నో గొప్ప యుద్ధాలన్నీ చేసావు ఇంద్రుడితోనే తలపడ్డావు అలాగే పాశుపతాస్త్రాస్త్రం అనేటటువంటిది అంటే మరి ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి పొందావు ఇంత గొప్ప సూర్యుడివి వీరుడివి కానీ ఈరోజు నువ్వు వెనుదిరిగి వెళ్ళావంటే మాత్రం నిన్ను అందరూ కూడా చాలా మరణ సదృశ్యమైనటువంటి మాటలన్నీ కూడా అంటారు కదా అర్జున ఒక్కసారి ఆలోచించు అన్నాడు అలాగే ఈ మరణం అనేటటువంటిది భయం అనేటటువంటిది మరణం కన్నా భయం అనేటటువంటిది మరణం కన్నా గొప్పది అనే విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నారనమాట చూడండి ముప్పై ఐదవ శ్లోకం భయాద్రణాదు పరతం మన్యన్హారథా ఏషా చహుమత భూవ యాస్ లాఘవం భయాద్రణాదు పరతం థా చూ శిలాఘవం మహారథ మహారథులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకేసారి అన్ని బలాల ద్వారా ఫైట్ చేసేటటువంటి అనమాట కాల్బలం గజబలం తురుగబలం అశ్వబలం ఇలా అన్ని రకాల వాళ్ళతో కూడా యుద్ధం చేసేటటువంటి కెపాసిటీ అర్హత కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ మహారథులు అంటారు వాళ్ళు త్వం నిన్ను భయాత్ భయం వల్ల రణాత్ యుద్ధం నుండి ఉపరతం అంటే వేడుదిరిగిన వాడుగా మన్యంతే భావిస్తారు ఏషాం ఎవరి వల్ల త్వం నీవు బహుమత గౌరింపబడిన బడినవాడివి వాడివి భూత్వా చైనా లాఘవం యాసిసి వాళ్ళ వల్ల చిన్నతనాన్ని పొందుతావు అంటే మహారథులు నీవు భయం వల్ల యుద్ధం నుండి పారిపోయావు అనుకుంటారు ఎవరి చేత ఇంతవరకు నువ్వు గౌరవింపబడ్డావో వాళ్ళందరికీ నీవు ఈరోజు చురుకనైపోతావు అంతే కదండి ఇంట్లో కూడా పిల్లలు మనం ఏం చేస్తామయ్యా అంటే నీవు ఏడుస్తున్నావా నువ్వు ఎలాంటి వాడివి నువ్వు ఎటువంటి పనులు చేస్తావు నువ్వు ఇంత చిన్న విషయం కోసం ఏడుస్తున్నావా అని మన ఇంట్లో మనకి మనల్ని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు బాగా ఆప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం నువ్వా దీనికోసం బాధపడుతున్నావా అని అంటారు చూసారా అలా ఇక్కడ వెన్నుదట్టి లేపుతున్నాడు ఇక్కడ పరమాత్మ కాబట్టి ఇక్కడ చాలా వరకు ప్రతి మనిషికి కూడా మరి ఎప్పుడు కూడా తనని తాను కించపరుచుకోవడం తాను అసక్తుల్ని అనుకోవడం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా కూడా ఏదో ఒక సందర్భంలో వస్తుంది అనమాట లైఫ్లో కాబట్టి అలాంటి జీవిత మరి ఆ విషాద సమయంలో మనల్ని వెన్నుదట్టి నడిపించేటటువంటి వాళ్ళు మన కోసం ఒక్కరైనా ఇద్దరినైనా మనం సంపాదించుకోవాలి ఎందుకంటే మనిషిని ప్రతి ఒక్కరూ ప్రేమించ ప్రేమించలేరు అలానే అందరూ ద్వేషించను కూడా ద్వేషించరు ఎవరో ఒకరు ప్రతి మనిషికి కూడా సాంతవన కలిగేటట్టుగా వాళ్ళని మళ్ళా తిరిగి కార్యోన్ముఖులుగా చేసేటటువంటి విధానంలో మనకంటూ ఎవరైనా ఒకరిని మనం సంపాదించుకోగలగాలి ఇదే ఇక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ యొక్క భరోసా అన్నమాట అలాగే మనందరికీ కూడా ఆయన యొక్క మాటలన్నీ కూడా మనందరికీ కూడా ఒక భరోసా కాబట్టి బాగా ఆలోచించండి ముప్పై ఆరవ శ్లోకం वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामध्यं ततो दुःखतरम् नु किम् अवाच्य बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम् ఇంకా తవ అవాహిత అహిత నీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో తవ నీ సామర్థ్యం సమర్థతని నిందంతహా హి నిందిస్తూ బహుంచ ఎన్నో అవాంఛ్య అవాద అనరాని మాటలన్నీ కూడా వదిష్యంతి అంటారు తత అంతకంటే దుఃఖతరం దానికన్నా దుఃఖమైనటువంటిది ఎక్కువైనటువంటి దుఃఖం కిమ్ను ఇంకేముంది ఏముంది చెప్పు అంటే మహారథులే నిన్ను ఈరోజు పొగిడిన వాళ్ళే నిన్ను ఈ రోజున మరి చులకనగా చూస్తూ ఉన్నప్పుడు నీ శత్రువులు నిన్ను గురించి పలు రకాలుగా అనరాని మాటలు ఎందుకనకుండా ఉంటారు నీ సమర్థతని నిందిస్తారు అంతకన్నా ఎక్కువైనటువంటి దుఃఖకరమైనటువంటిది ఏమైనా ఉంటుందా ఇదే అనమాట ఎందుకంటే మనల్ని రెడీగా ఉంటారనమాట చూడండి మనల్ని అంటారు కదా కాకుల్లో పొడుచుకు తిరేటటువంటి వాళ్ళు రెడీగా ఉంటారండి మీరు చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయండి అని మన వాళ్ళు మనకి చెప్తారనమాట ఎందుకంటే చిన్న విషయమే కానీ చాలా పెద్ద విషయంగా చూపిస్తారనమాట మనకి నచ్చకపోతే మన బిహేవియర్ వాళ్ళకి నచ్చకపోయింది అనుకోండి చిన్న చిన్న విషయాలను కూడా పాయింట్అవుట్ చేస్తారనమాట చాలామంది కాబట్టి అలాంటి మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు ఉంటారు మన చుట్టుపక్కలే ఉంటారు ఎక్కడో ఉండరు అన్నమాట కాబట్టి జాగ్రత్తగా నీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నీవు ఏదో ఒక పని చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు నేను ఎవ్వరు కూడా ఏమీ అనడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు పని చేయరు పని చేసిన వాళ్ళని కూడా దూషిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఈరోజు కాకపోతే రేపైనా లోకం దూ అంటే ఈ ప్రపంచం చూస్తూ ఉంది భగవంతుడి పైన చూస్తూ ఉన్నాడు గురువుల పైన చూస్తూ ఉన్నారు కాబట్టి నీ పని నువ్వు చక్కగా సమర్థవంతంగా చేయడానికే నువ్వు ప్రయత్నించే అంతే తప్ప వెనుదిరిగి మాత్రం చేయొద్దు వెనుదిరిగి మాత్రం పారిపోవద్దు వెన్ను తిప్పి మాత్రం ఈ యుద్ధరంగం నుంచి వెనక్కి తిరిగి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అర్జునుడి పరిస్థితి అది అలాగే మన పరిస్థితి కూడా ఈ ప్రపంచంలో ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మన సామర్థ్యం ఏంటో మనకు తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏ పని లేకుండా చతికిలు పడిపోయినటువంటి పరిస్థితి మనకు వస్తుంది అలాంటి సమయంలో కూడా ఎప్పుడు కూడా డీలా పడిపోకుండా వెనిదిరిగి పారిపోకుండా ఉన్న చోటనే చక్కగా పనిని వెతుక్కొని తనకి దొరికినటువంటి ఆ యొక్క కర్మరంగంలో కర్మక్షేత్రంలో తాను మరి తన యొక్క స్వరూపస్థితిని తాను గుర్తెరుగుతూ తన ఆత్మస్థితిలో తాను ఉంటూ కార్యక్షేత్రంలో అహంకార మమకారాది భావాలు లేకుండా ఎవరైతే కర్మను చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు అదే ఇక్కడ పరమాత్మ లోతుగా ఇక్కడ తెలియచేస్తున్నాడు అర్జునుడు యొక్క విషయంలో మనకి కూడా ఆయన ఈ బోధని మనకి అందిస్తూ ఉన్నారు ఈ సందేశాన్ని మనకి వివరిస్తూ అందిస్తూ ఉన్నారన్నమాట హతో जित्वा वा भोक्षसे महीम तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृत हतो वा प्राप्यसे स्वर्गम जित्वा वा भोक्षसे महीम तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृत హతహవా చంపబడ్డావా స్వర్గం స్వర్గాన్ని ప్రాప్సే పొందుతావు జావా ఒకవేళ గెలిచావనకో మహీం రాజ్యాన్ని భోక్షసే అనుభవిస్తావు కౌంతేయ కుంతే కుమారా తస్మాత్ అందువలన యుద్ధాయ యుద్ధం చేయాలని కృత నిశ్చయ నిశ్చయం చేసుకుని ఉత్తిష్ట లేచి నిలబడు ఎందుకంటే రెండవ అధ్యాయం ప్రథమ భాగంలోనే ఇక్కడ మరి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇక్కడ ఉత్తిష్ట ఉత్తిష్ట అన్నారనమాట అంటే పడిపోయినటువంటి వాటిని పైకి లేపడం అనమాట అంటే ఆత్మస్థితిలో జాగృతం కానిటువంటి వ్యక్తి నిద్రపోతూ ఉన్నటువంటి వ్యక్తిని పైకి లేపడం అనమాట తన యొక్క కార్యక్షేత్రంలో కర్మక్షేత్రంలో తనని పైకి లేపి ఆత్మస్థితిని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంలోనే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు చనిపోయావా స్వర్గాన్ని పొందుతావు గెలిచావా భూమిని భోగిస్తావు అందుచేత కౌంతేయ యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని లేచి నిలబడు మా చూడండి స్వామి వివేకానంద అంటారు ఎప్పుడు కూడా సముద్ర స్నానం చెయ్యాలి అని అంటే ఒక వ్యక్తి అలలన్నీ ఆగిపోయిన తర్వాత సముద్ర స్నానం చేస్తాను అన్నట ఈ జన్మలో ఆయన స్నానం చేయడానికి అవకాశం ఉండదు అలాగే నేను శరీరం అంతా వడలిపోయినప్పుడు అన్ని కోరికలన్నీ కూడా తీరిపోయినప్పుడు ఆ వృద్ధాప్య దశలో అప్పుడు భగవంతుని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడి గురించి భగవద్గీత వినాలన్నా చదవాలన్నా కళ్ళు కనిపించవు నోరు పనిచేయదు శరీరం పనిచేయదు మోకాలు నొప్పులు ట్యాబ్లెట్లు ఇంకా జీవితంలో రకరకాల చీక్లు చిక్కులు చీకాకులు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంకా ఆ సందర్భంలో ఎవరైనా పోయి ఉంటారు భార్య భర్తకి పోయి ఉంటాడు భర్తకి భార్య పోయి ఉంటుంది ఆవిడ గురించి ఈయన ఏడుపు ఈవిడ గురించి ఆయన ఏడుపు కాబట్టి ఈ ఏడుపులతోనే సరిపోతూ ఉంటుందన్నమాట అంతే తప్ప పోనీ ఒక వివేక్ చూడమని చదువుదామా అంటే అసలు అర్థం కాదు సబ్జెక్ట్ పోనీ ఇతిహాస పురాణాలు ఏమైనా విందామా అంటే కూడా మైండ్ అంగీకరించదు మనస్సు అంగీకరించదు ఇంకా ఏమైపోతుందయ్యా అంటే ఇంకా ఈ శరీరము జీర్ణావస్థకు వస్తుంది ఇంకా ఏడుస్తూ యమధర్మరాజు దగ్గర అక్కడ ప్రాణాలు ఇవ్వాల్సి వస్తుంది అనమాట యమధర్మరాజు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణాలని బలవంతంగా సో ఎంత బతుకు బతికినటువంటి వ్యక్తి ఆ మంచం మీద పడిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా చాలా విసుగనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎంత పని వాళ్ళని పెట్టి చేయించుకున్నప్పటికీ కూడా ఈ మనిషి కోటేశ్వరుడు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా విసుగా ఎప్పుడు పోతావటరా బాబు వీడు మాకు ఈ శ్రమ తప్పుతుంది కదా అని వాళ్ళు కూడా మనసులో ఏడ్చుకుంటూ చేస్తారు తప్ప ఆనందంగా ప్రేమగా ఎవ్వరూ చేయరు కాబట్టి ఇలాంటి సందర్భంలో అయినా కూడా మేల్కొండి మేల్కొని తన స్థ తన స్థితిని తాను పొందేటటువంటి ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మారడానికే భగవద్గీత ఉంది అందుకని ఇక్కడ చిన్న చిన్న విషయాలకి మరి ఏడ్చుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు అలాగే చిన్న చిన్న వర్క్ వర్క్స్ విషయంలో అంటే కర్మక్షేత్రంలో ఫెయిల్యూర్ క్యాండి క్యాండిడేట్స్ ఉంటారనమాట మరి అలాంటి సందర్భాల్లో కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటాము పరీక్షలో పాస్ అయితే ఆత్మహత్య పెళ్ళి పాడైపోయింది వాళ్ళు వద్దన్నారు అంటే ఆత్మహత్య ప్రతి విషయంలో కూడా ఆత్మహత్య టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడంటే ఆత్మహత్య కాబట్టి డిప్రెషన్కి లోనైపోతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రజలు ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా చాలా డిప్రెసివ్ మూడ్లో ఉన్నారు చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి దిక్కు తీరు ఏమీ తెలియడం లేదనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి ఆధ్యాత్మిక పరిష్కారం మాత్రమే వాళ్ళకి జీవితానికి పరిష్కారం అవుతుంది తప్ప ఇంకా మిగతా ఎవ్వరూ వాళ్ళని ఎటువంటి పరిష్కారం కూడా చేయలేనటువంటి సందర్భం అనమాట ఎందుకంటే వేరే వాళ్ళకే ఎన్నో బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి మళ్ళా మాట్లాడితే వాళ్ళ బాధలన్నీ వీళ్ళకి చెప్తారనమాట అదే భగవద్గీతను పట్టి చదువుకున్నాం అనుకోండి మన యొక్క పరిష్కారాలన్నింటినీ కూడా మన సమస్యలన్నింటినీ కూడా భగవద్గీత పరిష్కరిస్తుంది ఎందుకంటే గాంధీ మహాత్ముడే మనకు ఒక ఆదర్శం ఆయనకి ఇటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా వెంటనే భగవద్గీత తెరుచుకుని అలా చూసేవాట ఆయన వెంటనే దానికి ఒక సమస్యకి ఆ పరిష్కారం ఆ శ్లోకంలో ఆయనకి లభ్యమయ్యేది కాబట్టి ఎందుకయ్యా అంటే పని చేస్తే పోయేదేమీ లేదు ఈ ప్రపంచంలో పని చేస్తూ బతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి నిజాయితీగా ఎప్పటికైనా కూడా ఆయన విజయాన్ని సాధిస్తాడు అన్యాయ మార్గాల ద్వారా ఆ తర్వాత వాళ్ళని వీళ్ళని ఏడిపించి మరి ఆ విధంగా బతికేటటువంటి వాళ్ళు ఎప్పటికైనా కూడా సర్వనాశనం అవుతారు ఖచ్చితంగా కాబట్టి ఇది ధర్మయుద్ధమయ్యే అర్జున నీవు కోరకుండా వచ్చింది కాబట్టి నీకు ఈ ఫీల్డ్ నువ్వు ఒకవేళ జయిస్తే హ్యాపీగా ఈ భూమిని ఏలుకుంటావు ఒకవేళ నీ ప్రాణం పోయిందనుకో స్వర్గం వస్తుంది నీకు ఎందుకంటే మరి యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా వీర స్వర్గాన్ని పొందుతారు అనేటటువంటిది మనకి శాస్త్రం తెలియజేస్తుంది అనమాట కాబట్టి యుద్ధం చేయడానికి నిశ్చయంగా నువ్వు లేచి నిలబడు సుఖదు సమీకృత్వా లాభాలాభౌ జయ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి సుఖ దుఃఖే సుఖ దుఃఖాలను సమే సమానాలుగా లాభాలాభౌ లాభాలని నష్టాలను కూడా సమంగా జయ అజయౌ అంటే జయముని అపజయాలని కూడా సమౌకృత్వ రెండింటిని కూడా సమానంగా భావించి తత అటుపిమ్మట యుద్ధాయ యుద్ధానికి యుద్ధస్వ అంటే ఏంటి అక్కడ ఏవం ఈ ప్రకారంగా పాపం నవాప్స్యసిసి కాబట్టి నీవు పాపాన్ని పొందవు దుఃఖాలని లాభాలాభాలని జయా జయాలని సమం చేసి యుద్ధానికి సన్నద్ధుడు ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు కాబట్టి ఇక్కడ రెండింటినీ కూడా సుఖదుఖాలని మరి లాభాలాభాలని జయా జయాలని మూడింటినీ కూడా చక్కగా ఎవరైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మరి విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఇప్పటితో ఆగిపోయేటటువంటిది కాదు ప్రయత్నిస్తే ఇంకా 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 కొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి అది ఎక్కడైనా కూడా ఏ ఫీల్డ్ అయినా కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు సరిగ్గా చదవలేదు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేసుకోవచ్చు కదా ఇంకా లేదు అనడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ వృత్తి వ్యాపార రంగాలలో ఏటువంటి రంగాలలో అయినప్పటికీ కూడా దానికి కూడా ఒక సమస్యకి పరిష్కారం అంటూ ఖచ్చితంగా ఉంటుంది ఆ సమయంలోనే మనసుని నిగ్గబట్టుకొని మన మీద ప్రేమ చూపించేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ ఆత్మీయత అంటే మనం ఎదగాలి ఖచ్చితంగా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనేటటువంటి ఆ ప్రేమ భావం కలిగినటువంటి వ్యక్తులతోనే నువ్వు సరైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే నిన్ను వెన్నెదట్టే వాళ్ళు నీకు ఉంటే నువ్వు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎవరు వాళ్ళకు గుర్తురాక ఎవరు వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక ఎవరికి చెప్పుకోలేక కాబట్టి భగవంతుని కూడా వాళ్ళు నమ్మక వారు ఈ శరీరం నుంచి నిష్క్రమించాలని కోరుకుంటారు కానీ దానంత బాధాకరం ఇంకొకటి ఉండదు అనమాట ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ మనిషి పొందేటటువంటి వేదన చాలా ఉంటుందన్నమాట ఎందుకంటే మన వాళ్ళు చూడండి ఏమంటారయ్యా అంటే ఈ శరీరంలో ఎంతవరకు ఉండాలి జీవుడు అని ముందే నిర్ణయించుకుని వస్తున్నాడు ఈ యొక్క జీవుడు శరీరంలోనికి అలాగే మీరు ఎంత పట్టి ఆపినప్పటికీ కూడా ఈ జీవుడు ఇందులో ఉండడు సమయం వచ్చిందంటే ఆయన మళ్ళా తిరిగి ఇంకొక తల్లి గర్భంలోకి వెతుక్కోవడానికి పారిపోతూ ఉన్నాడు అనమాట అలా కాకుండా మధ్యలో మరి తనంత తానుగా అంటే పూర్వకంగా అప్రయత్నంగా కాదు కాబట్టి స్వప్రయత్నంగా తాను ఈ శరీరం నుంచి నిష్క్రమించాలనుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే తొందరగా నెక్స్ట్ ఇంకొక తల్లి గర్భం ఆయనకి మరి లభించదు దానివల్ల ఏమవుతుందయ్యానంటే మధ్యలో తిరుగుతూ ఉంటాడనమాట దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు అప్పుడు అనుకుంటాడు ఆ శరీరంలో నేను ఉంటే బాగుండేది అనవసరంగా నేను ఈ విధంగా ఇటువంటి పాపభూయిష్టమైనటువంటి పనిని చేశానని చెప్పేసి అందుకని ఇక్కడ ఇటువంటి స్థితి నుంచి ముందుకు రావడం వెళ్ళడం అనేటటువంటిది చాలా అత్యవసరము అలా కాకుండా మరి యుద్ధము చేయకుండా ఏ పని చేయకుండా ఉంటే ఆ కర్మ బంధం నిన్ను ఏ విధంగా బంధించేస్తుందో అనే విషయాన్ని రాబోయేటటువంటి శ్లోకాలలో మరి రాబోయేటటువంటి ఎపిసోడ్లో మళ్ళీ మనం తెలుసుకుందాం కార్యక్రమంలో తెలుసుకుందాం హరి ఓం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఓం శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో ఓం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి